విష్ణు గారు నమస్కారం చర్చకు స్వాగతం లిటిల్ లేట్ సారీ అందరి వర్షన్స్ తీసుకుంటున్నాను రైట్ మీరేం చెప్తారు ఇప్పటికైతే కాపు రిజర్వేషన్స్ కు సంబంధించిన నిరీక్షణ ఎప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది దాని సాధ్యాసాధ్యాలపై ఉన్న అనేక డైలమా కూడా ప్రస్తుతానికైతే వీడింది రాష్ట్ర పరిధిలో ఉంది చేసుకోవచ్చు దానికి కేంద్ర పరిమితి ఆ పర్మిషన్ సక్కర్లేదని తేలింది ఇప్పటికైనా ఆ నిరీక్షణ ఫలిస్తుందంటారా లేకపోతే ఈ 3.5 ఏళ్ల నష్టాన్ని మీరు ఎలా చూస్తారు చట్టాలు ప్రభుత్వాన్ని నడిపే వ్యవస్థలు వాళ్ళ యొక్క వాళ్ళ మనసులో ఆలోచన చిత్తశుద్ధి వేరే ఉంటే అది ఏమీ మనం అనుకున్న ఏవి కూడా అవ్వవు ఛాన్సే లేదు మొదటి నుంచి కూడా చారిత్రాత్మకంగా రెండు అంశాలు ఏంటంటే ఇప్పుడు తమిళనాడు నుంచి డివైడ్ అయిన తర్వాత తెలంగాణతో కలిసాము అతిపెద్ద జాతిగా ఈ కులం ఎమర్జ్ అయ్యింది ఈ తమిళనాడు నుంచి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం గూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాలని కలిపేటప్పుడు రెడ్డి గారికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి శాపం సైన్ అప్పుడు పట్టింది ఈ రాష్ట్రానికి దరిద్రం ఎప్పుడు పట్టింది అంటే అప్పుడే పట్టింది రెడ్లకు ముఖ్యమంత్రి ఇచ్చేటట్టుగా ఒప్పందం చేసుకొని ఈ రెండు రాష్ట్రాలు బాగుపడటానికి కాదు ఈ రెండు రాష్ట్రాలు కలిసి బాగుపడతాయి అని కాదు వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానం రాయలసీమలో రెడ్లు తెలంగాణ రెడ్లు ఏకమయ్యి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు పదవి త్యాగం చేసుకొని ముఖ్యమంత్రి రెడ్ల చేతిలో తీసుకెళ్లి పెట్టారు అప్పటి నుంచి అనుకోకుండా చేతికి వచ్చిన పవర్ని దీన్ని ఎలా కాపాడుకోవాలా ఏ కులం ఎవరైనా సరే ఒకసారి అధికారం చేతిలోకి వస్తే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు రాయలసీమ రెడ్లు దుర్మార్గులు వాళ్ళు మనుషులను చంపుతారు ఎంతకైనా తెగిస్తారు ఎంత నీచైనా దిగజారుతారు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లా అది కల్చర్ వాళ్ళు మొదటి నుంచి ఉన్న కల్చరే ఆ కల్చర్లో భాగంగా అంటే రెండు ముక్కల క్లోజ్ చేస్తాను బళ్ళారి పోయింది కోలార్ పోయింది తెలుగు స్పీకింగ్ ప్రాంతాల్లో కాపులు బలంగా ఉండి చాలా ప్రాంతాలు పోయినాయి పక్క రాష్ట్రాలకు పోయినాయి ఏంటంటే అతిపెద్ద జాతిగా ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్స్ అంటూ కంటిన్యూ అవుతే చదువులు ఉద్యోగాలు వస్తాయి చదువులు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఆర్థికంగా బలపడతారు ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు రాజకీయాలకు చూస్తారు అతిపెద్ద జాతిగా డెమోక్రసీ ఏంటి మెజారిటీ రూల్స్ ఎక్కువ జనం ఎవరుంటారో వాళ్ళు పరిపాలన చేయాలా అతిపెద్ద జాతిగా వీళ్ళు ఉన్నారు పరిపాలన చేతికి పోతుంది కాబట్టి మొదటి నుంచి వీళ్ళ మూలాలను నరుక్కుంటూ రావాలన్న ఉద్దేశంలోనే ఆ రోజు నీలం సంజయ్ రెడ్డి గారు రిజర్వేషన్ తీశారు దామోదర సంజయ్ గారు ఇచ్చారు మళ్ళీ కాజు బ్రహ్మానంద రెడ్డి గారు తీశారు కోట్లజీ భాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు జీవోలో 14 కులాలు ఉన్నాయి 30 కులాల జీవో నెంబర్ 30లో 14 కులాలు ఉన్నాయి ఉంటే 14 కులాల్లో కాపులు తప్ప అందరికీ రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చినాయి కాపులు మాత్రం రావు నేను అది మీకు చెప్తుంది చిత్తశుద్ధి నా మనసులో వేరే ఆలోచన ఉంది నేను ఎట్లా ఇస్తాను అధికారం నాది కాంగ్రెస్ పార్టీలో కోస్తా జిల్లాలో కాపులు అందరూ ముస్లింస్ ఎస్సీలు ఓట్లు ఇచ్చేది కాంగ్రెస్ కి అధికారం చెప్పండిది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఇది ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది ముఖ్యమంత్రి గారు అసలు నా పరిధిలోనే లేదంటారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదంటారు ఇప్పుడు జగన్ గారు అదేనమ్మా నేను చెప్తుంది అదే ఎంతటి నీచానికైనా దిగజారి ఎన్ని నీచమైన అబద్ధాలు ఆడమన్నా ఆడతాడు మా చంద్రబాబు నాయుడికి పిహెచ్డి చేశాడు ఆయన ఇప్పుడు నా చేతిలో లేదు కేంద్రం చేతుల్లో ఉంది ఫైల్ అన్నప్పుడు 2014 మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంతమాయకుడివే 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న కుటుంబం నీది నీ తండ్రి ముఖ్యమంత్రి చేశాడు 6 ఏళ్ళు నీకు చట్టం ఏంటో ఏదో తెలీదా 2014 మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు ముద్రగడ పొద్దురామ గారితో మేము అందరం ఉద్యమం చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు పంపించా పొద్దురామ గారి ఇంటికి పొద్దులేసే పొద్దురామ గారి ఇంట్లో ఉంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా కాపు రిజర్వేషన్ మా మద్దతు అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశం
ఆయనను నిలబెట్టుకోవాలా కాప్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని నీకు నీకు తెలియదా కేంద్రం చేతిలో ఉందని చెప్పనది అంటే ఎలక్షన్ల ముందు నువ్వు గెలుస్తావు అని చెప్పి సంకేతాలు వచ్చాక తండ్రిని చూసి రాజశేఖర్ రెడ్డిని చూసి అబ్బాయిని చూద్దాం ఒక్కసారి చూద్దాం అవకాశం ఇద్దాం అని చెప్పిన దాంట్లో గెలుస్తావు నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే గోదావరి కాపులు బలంగా ఉండే గోదావరి జిల్లాలో అదే ఏ ఉచ్చుబారికి అయితే మళ్ళీ నాందివరికి పద్మనాభం గారి ఇంటి దగ్గరలో ఆయన నిలబడ్డ పత్తిపాటు నియోజకవర్గంకి వచ్చి కాపుల సర్వేక్షణతో నాకు సంబంధం లేదు అన్నాడు. వ్యూహాత్మకంగా బీసీని కాపులు బూచిగా చూపించి బీసీ ఓట్లు కాజేయడానికి చేసిన పని నేనేమంటానంటే నా చేతిలో లేదు కేంద్రం చేతిలో ఉందన్నాడు అని చెప్పి తేలింది. ఇప్పుడైనా చేస్తారా మీరందరూ అడుగుతారా మంత్రి అయినా స్పందిస్తారా? అదేనా అడుగుతున్నా అదేనమ్మా నేను అంటుంది అదే మాట తప్ప మడవ తప్పని అన్నావు కదా నా చేతిలో ఏదో కేంద్రం చేతిలో ఉందన్నావు. మన జీవీ నరసింహారావు గారు పార్లమెంట్ లో అడిగారు బీజేపీ ఎంపీ గారు ఇది రాష్ట్ర సబ్జెక్టు బీసీ రిజర్వేషన్స్ వరకు రాష్ట్రాలు చేసుకోవచ్చు మా కేంద్రం దాకా రావాల్సి వస్తే మా పర్మిషన్ అవసరం లేదని అన్నారు. నిన్న పార్లమెంట్ లో అటు బీసీ రిజర్వేషన్ ఇటు ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ రెండు రిజర్వేషన్ గురించి మళ్ళీ నిన్న మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం చెప్తుంది నువ్వు చేసుకోవచ్చు అని చెప్పని నువ్వు ప్రూవ్ చేయి నువ్వు మాట తప్పవు కదా మీ తండ్రి గారి దగ్గర నుంచి కాపుల దగ్గర నుండి సపోర్ట్ చేశారు రాజశేఖర రెడ్డికి. రంగారెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డికి అండగొంది కాపులే కదా చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కోట్ల జయభాస్కర్ అన్ని అందరూ అండగదొక్కారు రాజశేఖర రెడ్డి పెరగని కూడా కాపులే దగ్గర నుండి పెంచి పోషించారు కోస్తా జిల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంశం గుర్తుందో లేదో మీకు? ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఒక సెక్షన్ కి 4%, 5%, 6% ఇలా ఇవ్వకూడదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్నారు కదా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీ సెక్షన్ లో ముస్లింస్ కి ఒక 4% ఇచ్చిన సందర్భం ఉంది. అదేనమ్మా నేనంటది కూడా అదే మమ్మల్ని అసలు నిలువునా మోసం చేసింది రాజశేఖర రెడ్డి. మేము దగ్గరుండి దగ్గరుండి అతన్ని కాపాడుకొని రెడ్లందరూ అనగదొక్కితే మేము కోస్తాల కాపులకు ప్రొటెక్ట్ చేస్తే ఎలక్షన్ ముందేమో ముస్లింస్ కి కాపులకు ఇద్దరికి రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఏ రోజు రిజర్వేషన్ అడిగిన ముస్లింస్ కి ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు రాజశేఖర రెడ్డి చేశాడు ఈ పని. ఆ కుటుంబం ఎంగిల్ చేయకూడదు ఎగిరిచ్చదు మా మీద కాపుల మీద మాకు ఎందుకు మీద ఏం లేదు ఆకలి వేసినప్పుడు బిస్కెట్లు పడేస్తారు అంతే తప్ప మాకు శాశ్వతమైన మేలు కలిగించే ఏ పని ఆ కుటుంబం చెయ్యదు. ఆ కుటుంబం నుంచి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ కేంద్రం ప్రయత్నం చేసి ఇంకెవరు ప్రయత్నం చేసి మీరు నమ్మడం ఏంది ఇంత చదువుకొని పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఓట్లేలా? కాపులు ఎమోషనల్ అమ్మా కాపులు చదువులు లేవు ఆలోచన తెలీదు ఎమోషనల్ ఉండే కులం ఇది. పద్మనాభం గారు కొట్టారు ఇంకెవడు తిట్టాడు అది కెమెరాలో ఎవరు చూశారు ఎవరు చూడలేదు మాకు తెలియదుగా ఎమోషనల్ ఎగబడిపోతారు. కాపులు వేశారంటున్నారు కాపులు ఏంది ఇంత ఆలోచన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఓట్లు తీసుకెళ్ళి రాష్ట్రంలో అందరూ కూడా కాదు కాదు రాము గారు ఇప్పుడు తత్వం తెలిసిందా మీకు? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి న్యాయం చేస్తాడా అని అన్నారు. మరి మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి మోసం చేస్తారన్నప్పుడు వీళ్ళ అబ్బాయి చేయడని మీరు అనుకోలేదా? తత్వం ఇప్పుడు తెలిసిందా మీకు? మేము మొదటి నుంచి ఒక కాపు సంఘంలో ఉండే మనిషిగా ప్రతిరోజు వాళ్ళని వ్యతిరేకిస్తూనే ఉన్నానమ్మా. ప్రతిరోజు ఎలక్షన్లకు కూడా వాళ్ళు వ్యతిరేకించే ఇతను ఈ జన్మకి మనకి ఏం చేయడు. గతంలో 30 ఏళ్ళ నుంచి కాపుల మీద సర్వే చేయాల్సిన సర్వే ఫైలు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు టైంలో సర్వే జరిగింది. 30 ఏళ్ళు 10 లక్షల రూపాయలు ఇస్తే సర్వే అయిపోయేదాన్ని ఫైల్ని బీసీ కమిషన్ ద్వారా 30 ఏళ్ళు పెండింగ్ పెడితే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు టైంలో పల్స్ సర్వే నిర్వహించారు. ఈ జన్మకి జగన్మోహన్ రెడ్డి మనకేం చేయడయ్యా అతను నమ్మద్దని ప్రతినిధిగా లక్ష సార్లు మా కులస్తులు ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరేపు ఉంటారు? ఎట్టి పరిస్థితుల్లో ఒకటమ్మా ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరు మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి కాపు కులం తరపు నుంచి అతనికి అతనికి సపోర్ట్ చేయటం అనేది జరగని పని. మేము అతనికి ఎట్టి పరిస్థితులు చేయం ఎన్నోసార్లు మోసపోయాం ఎన్నో విషయాలు మోసపోయాం వాళ్ళ తండ్రి దగ్గర నుంచి మోసపోతూనే ఉన్నాం ఖచ్చితంగా. ఈ కాకపోతే ఈసారికి మాత్రం మేము రాజ్యాధికారం గట్టి ప్రయత్నం చేస్తున్నాం రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం అనగారిన వర్గాలతో పాటు మేము కూడా రాజ్యాధికారం అంటే ఒక కులానికి అన్నట్టు మళ్ళీ మీరు కూడా దానికి అతీతమే ఉంది కులాలకు సంబంధించి. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా
నేను చెప్పే మళ్ళీ మార్క్ మై వర్డ్ ఇందా చెప్పే అనగారిన వర్గాలు అని చెప్పాను. 70 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న రెండు కులాలు కాతో 300 కులాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు కులాలు మిగతా కులాలు రాజ్యాధికారం అందాలా? చర్చ కొనసాగుతుంది.